మమ్మల మిక్లిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మనింకనూ సజీవ లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మీ గురించి తెలుసుకొని తండ్రి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి మీరిచ్చినటువంటి మరొక అవకాశమును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తోతులు స్తోత్రములు మీ బిడ్డలుగా తండ్రి మీకు దగ్గర కావడానికి మేము ఎలా ఉండాలో తండ్రి మరి జీవమైనటువంటి మీ మాటలను తండ్రి మాకు అర్థమయ్యే రీతిలో తండ్రి మాకు మీరు వినిపించండి తగినటువంటి మంచి మనసును తండ్రి మీరు మాకు అందించండి మీ చిత్తాన్ని భూమి మీద తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తించే మంచి మనసును తండ్రి మాకు దయచేయండి మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆ ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా యేసుక్రీస్తునామనందరికీ వందనాలు మరి ఈరోజు కొన్ని విలువైనటువంటి మాటలను జీవగ్రంథంలోంచి ధ్యానిద్దాం ప్రియదేవుని బిడ్డలారా మానవులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ అల్పకాలం ఈ భూమి మీద కష్టాలు సుఖాలు ఇవి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలో పేదవాళ్ళైనా సరే ధనికులైనా సరే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ సమస్యలు అనేవి వస్తూనే ఉంటుంటాయి మన ముందు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా మన ముందు ఎలాంటి ఆటంకం అవరోధాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించాలి అనంటే మనం ఖచ్చితంగా కూడా కొందరి సహాయం అనేది తీసుకుంటూ ఉంటుంటాం అయితే ఇలా తీసుకునేటప్పుడు కొన్ని అసలు మనం సాధ్యం కానటువంటి సమస్యలు మన ముందు ఉంటుంటాయి మనం ఎప్పటికీ కూడా ఆ సమస్యలను అధిగమించలేనటువంటి స్థితి మన జీవితంలో కొన్ని వస్తూ ఉంటుంటాయి అలాంటి పరిస్థితుల్లో మాత్రమే మనకు దేవుడు గుర్తొస్తాడండి అలా కాకుండా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ముందుగా మనం ఆశ్రయించాలి దేవుడు మన ఆశ్రయ దుర్గము అన్న సంగతి తెలుసుకుంటే మన జీవితాలు చాలా చక్కగా ఉంటాయి ప్రియమైన వారుల అయితే దేవుని యందు విశ్వాసం కలిగి సామాన్యులుగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఎందరో ఈ భూమి మీద బ్రతికినటువంటి ఎందరో తరువాత కాలంలోనే అసామాన్యులుగా విశ్వాస యోధులుగా విశ్వాస వీరులుగా చరిత్రలో నిలిచినటువంటి వారిని మనం ఎందరినో చూస్తూ ఉన్నామండి మనలాగే వాళ్ళు కూడా ఒక సామాన్యులుగా పుట్టినవారే వాళ్ళు కూడా ఏదో ఆకాశం నుంచి ఏదో ఊడిపడినవారు కాదు వారు కూడా మనలాగా సామాన్యులు కూలి చేసుకునేవారు పని చేసుకునేటటువంటి వారు సాధారణ కుటుంబాలలో బ్రతికినటువంటి వారు మనలాగే దేవుణ్ణి నమ్మిన వారు కానీ వారు దేవుని నమ్మకంలోని దేవుని ఎందు విశ్వాసంలోని వాళ్ళు అంచలంచలగా ఎలా ఎదిగారో అది మనకు ఖచ్చితంగా తెలియాలి ప్రియమైన వార్లారా ఈరోజు కొన్ని సంఘాలు చూడండి కొంతమంది విశ్వాస జీవితాలు చూడండి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు విశ్వాసులు అని చెబుతారే కానీ వాళ్ళ విశ్వాసంలో అభివృద్ధి మాత్రం ఏమాత్రం కనిపించదండి విశ్వాసం అనేది కేవలం ఆ సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే కనపడుతుంది విశ్వాస సంబంధ క్రియలు అప్పుడు కనపడతాయి కానీ ఆ సంఘం నుండి బయటకు వచ్చిన తర్వాత క్రియలు అనేవి ఏమాత్రం కూడా కనిపించవు ఎందుకు అంటే అసలు వాళ్ళు విశ్వాసంలోని ఎలా ఎతగాలో వాళ్ళకి తెలియటం లేదు ఈరోజు ఎందరో విశ్వాసంలో ఉన్నామన్న భ్రమలోని ఈరోజు క్రైస్తవులుగా కొనసాగుతున్నారు ప్రియమైన వార్లారు విశ్వాసులుగా మనం చేరాము అనంటే ఒక లక్ష్యంతోనే ఏమంటే ఒక్కసారి కనుక దేవుళ్ళోకి వచ్చిన తర్వాత యూ మస్ట్ డిసైడ్ ఉంటే దేవుడి తట్టు ఉండాలి లేకపోతే దేవుణ్ణి వదిలేసైనా ఉండాలి దేవుణ్ణి వదిలేసిన వాడికి ఎలాగూ కూడా వాడికి జీవితం అనేది మంచిది కాదు వాడికి ఎలాగైనా సరే నరకం అనేది ఉంది అయితే దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటున్నారు అని అంటే కొద్ది రోజులు దేవుళ్ళు కొద్ది రోజులు దేవుణ్ణి విడిచి కొద్ది రోజులు మరలా దేవుళ్ళు మరలా దేవుణ్ణి విడిచి ఇలాంటి విశ్వాసంలో అవకతవకలు రాకూడదండి అంచలంచలగా ఎదగాలి ఒక్కసారి మనం కన్ఫామ్ చేసుకోవాలి అసలు దేవుణ్ణి ఎందుకు నమ్మాము ఎందుకు నమ్ముతున్నామో అది ఒక్కసారి కన్ఫామ్ చేసుకున్న తర్వాత దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో ఎలాంటి అవ అవరోధాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు నీ వలన సాధ్యం కానటువంటి ఎన్నో గొప్ప సమస్యలు పెద్ద సమస్యలు కూడా దేవుడు ఇట్టే తీర్చివేయగలడు ఇట్టే ఆ సమస్యల నుండి నిన్ను విడుదల చేయగలడు విశ్వాసంలో నిన్ను అనేకులకు మాదిరిగా నిలబెట్టగలడు అలా భూమి మీద బ్రతికినటువంటి ఎందరో ఉన్నారు వారిలోని ఒక వ్యక్తిని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియమైన వారు ఒక వ్యక్తి జీవితాన్ని మనం తెలుసుకుందాం అది తెలుసుకునే ముందుగా ఒక మంచి మాట ఇంతకుముందు వాక్యపట్నంలో చదివినటువంటి ఒక మంచి మాటతోని ఈరోజు మాటలను ధ్యానం చేద్దామండి సామెతల గ్రంథంలోని ఒక విలువైనటువంటి మాట ఉంది ఒక విలువైనటువంటి మాట ఏమంటున్నారు అని అంటే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదో వచనం నుండి చూద్దాం మూడవ అధ్యాయము ఐదో వచనం నుంచి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని అంటున్నారండి మనం దేని మీద ఆధారపడకూడదు అని అంటున్నారంటే ముఖ్యంగా క్రైస్తవులు తెలుసుకోవాల్సినటువంటి నిజం మీరు మీ మీద ఆధారపడకూడదు మీరు సంఘం మీద ఆధారపడకూడదు మీరు ఎవరి మీద ఆధారపడాలి అని అంటే మీరు ఎవరి మీద ఆధారపడాలనంట అక్కడ మంచి మాట అంటున్నారండి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా నమ్మకముంచుము యహోవా నమ్మకముంచుము అలా ఉంచినప్పుడు తర్వాత ఏం చేయమంటున్నారు అనంటే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము ఆయన అధికారమునకు ఒప్పుకొనుము నీ ప్రవర్తన విషయంలో ఏమంటే పిల్లలు ఉన్నారు స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి పిల్లల్ని స్కూల్లో చేర్పించినప్పుడు తల్లిదండ్రులు ఆ టీచర్కి ఒక మాట చెబుతారండి ఏమంటే మీరు ఏదైనా చేయండి మా పిల్లలు మంచిగా ఉండాలండి అని అంటుంటారు అవసరమైతే మీరు కొంచెం గద్దించిన పర్వాలేదు ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు కానీ వాడు మంచిగా ఉండాలి అనేది మన ఎక్స్పెక్టేషన్ అంటే ఏం చేస్తున్నాము పిల్లవాడి పైన వాని ప్రవర్తన అంతటి ఎందు అధికారాన్ని ఆ టీచర్కి ఇచ్చేస్తున్నారు కాబట్టి టీచర్ ఏం చేస్తారు అని అంటే వాడిని గద్దించైనా సరే అవసరమైతే శిక్షించైనా సరే వాడిని సరైనటువంటి మార్గంలో నిలబెడతారండి భూమి మీద ఉన్నటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు అంటున్నారు ఇక్కడ మంచి మాట ఎంత మంచి మాట అంటున్నారు చూడండి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకోనుము నీ హృదయంలో ఒప్పుకో ఇదేదో మనం ఎక్కడో డిక్లేర్ చేసి ఇచ్చేది కాదు నీ మనస్సులో ఒప్పుకో తండ్రి నేను తప్పుడు మార్గంలో పోతున్నానేమో నేను సరైన మార్గంలో లేనేమో నన్ను సరిచెయ్యి నా మార్గాలను ఎప్పటికప్పుడు నన్ను స్థి స్థిరపరచు నీ సరాల మార్గంలో నన్ను నడిపించు అని దేవునికి మన ప్రవర్తన అంతటి మీద అధికారం ఇవ్వాలి మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఏమంటే మనం ఒకసారి మీరు ఆలోచించండి మీ లైఫ్ని మీరు సెటిల్ చేసుకుంటే మీరు ప్లాన్ చేసుకుంటే మంచిగా ఉంటుందా లేకపోతే మీ లైఫ్ని దేవుడికి ఇస్తే దేవుని ప్లాన్లో మంచిగా ఉంటుందా అసలు మనకి మనం ప్లాన్ చేసుకోవడానికి మనకి ఏం తెలుసు అని ప్లాన్ చేసుకుంటాం చెప్పండి ఏదో తింటున్నామో పడుకుంటున్నాము లేస్తున్నామో మరలా లే ఇది జరుగుతుంది కానీ మనం ఏం చేయాలనుకున్నా కూడా మనం ఎవరికి ఇవ్వాలి మన ప్రవర్తన మన జీవితం మీద అధికారం ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలండి దేవునికి ఇస్తే దేవుడు అంటున్నారు నైనా నీ గురించి నువ్వు ప్లాన్ చేసుకోబాకు నువ్వు నన్ను అడుగు ఓకేనా నీ భవిష్యత్ అంతా నేను ప్లాన్ చేస్తా కానీ నువ్వు ఒప్పుకో దానికి నువ్వు ఒప్పుకో ఒప్పుకో అంటే వచ్చేసి నేను ఒప్పుకుంటున్నాను దేవా అని నీ ఇష్టానుసారంగా ఉంటే కాదు ఆయన చెప్పినప్పుడు నైనా కొన్ని వదిలేయి కొన్ని ఇదిగో ఈ చెయ్యి అని చెప్పినప్పుడు వాటి విషయాలలో మనం చాలా జాగ్రత్తగా కనుక ఉంటే ప్రియమైన దేవుని పిల్లలారా భూమి మీద ఊహించనటువంటి మార్పులు ఊహించనటువంటి గొప్ప విజయాలు మన విశ్వాస జీవితంలో సవిచోస్తామండి అందుకే దేవుడు అంటున్నారు ఆ మాట ఏమంటున్నారు చూడండి నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను అప్పుడు అప్పుడు నువ్వు ఒప్పుకుంటేనే ఒప్పుకోకపోతే నో నిన్ను నువ్వే నువ్వు సైతానికి నిన్ను నువ్వు అప్పగించేసుకున్నట్టే నువ్వు ఆయనకు కనుక ఒప్పుకోకపోతే మరొకరికి ఒప్పుకున్నట్టే అది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావా లేకపోతే నేను తెలివి కలిగిన అనుకుంటున్నావా అని అంటే నీ జీవితం ప్రమాదంలో ఉంది అప్పుడు ఏం చేస్తారంట అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని కథాని నీవు అనుకోనవద్దు యోహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు చెడుతనమును విడిచిపెట్టు ఎందుకంటే చెడుతనము ఆయన యొద్ద చెడుతనానికి చోటు లేదు ప్రియమైన వారు చెడుతనాన్ని విడిచేసి ఆయనకి నీ ప్రవర్తన అంతటి మీద అధికారం ఇచ్చి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే ఆయన చక్కగా నీ జీవితాన్ని ఇస్తానంటున్నాడు అదే కాకుండా మంచి ఇంకొక మంచి మాట అంటున్నారండి ఇంకొక మంచి మాట అంటున్నారు ముఖ్యంగా ప్రపంచం మీద మరణం అనేది విలయతాండవం చేస్తున్న ఈ సందర్భంలో మనకి బాగా అవసరమైనటువంటి మాట అండి ఏమంటున్నారు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయో కలుగును అని అంటున్నారు ప్రియమైన వారిలో కనుక దేవుని అందు ఒకవేళ ఈ శరీరానికి ఏదైనా జరిగినప్పటికీ కూడా మన ఆత్మ ఎల్లప్పుడూ ఆయనతో కలిసి ఉండేటటువంటి భాగ్యాన్ని సంతరించుకుంటామండి కనుక దేవునికి లోబడటం అనేది చాలా ప్రాముఖ్యకరం దేవునికి మనల్ని మనం అప్పగించుకోవటం దేవుడిచ్చినటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యకరం ఈరోజు ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఒకప్పుడు ఒక వ్యక్తి భూమి మీద బ్రతుకుతున్నారు ఒక సామాన్యుడు మనలాగే దేవుడు అంటే నమ్మాడు నమ్మినటువంటి ఈ జీవితంలో అతని జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు ఆయన జీవితంలో ఉన్నాయండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనే ఒక్కసారి కనుక చూస్తే న్యాయాధిపతుల గ్రంథం ఒక మాట చూద్దామండి ఆ వ్యక్తి ఎవరు అసలు ఎందుకు దేవుడు అతన్ని సిద్ధపరచాలని అనుకున్నాడు అని జాగ్రత్తగా కనుక చూస్తే ఎందుకు మనల్ని దేవుడు ఎందుకు తన పనిలో వాడుకోలేకపోతున్నాడు అని మీరు అనుకుంటున్నారా అయితే మీకు మీ దగ్గర ఏదో మీరే దేవుడికి మిమ్మల్ని మీరు అందించుకోలేకపోతున్నారు మీ దగ్గర ఏదో కొదువుగా ఉంది ఆ కొదువుగా ఉన్నటువంటి వాటిని మీకు మీరుగా సరి చేసుకొని దేవునికి గనక మీరు ఒక్కసారి దేవునికి ఆయన కనుక అవకాశం ఇస్తే మీ జీవితాలను సరిచేయటం కోసం మిమ్మల్ని దేవుడు తన పనిలో వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన వారు ఇక్కడ దేవుడు ఒక మంచి సందర్భాన్ని చెబుతున్నారండి చూడండి ఏమంటున్నారు ఆరు అధ్యాయము మొదటి వచ్చిన ఉన్నది చూద్దాం ఇజ్రాయేలీలు ఇది న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి రోజులండి ఏమంటే ఇప్పటికీ నేను న్యాయాధిపతుల గ్రంథాల గురించి ఐదు అధ్యాయాలు ఆల్రెడీ చెప్పాము ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి ఇంటర్నెట్లోని ఆల్రెడీ ఐదు అధ్యాయాలు మొదటి ఐదు అధ్యాయాలు ఆల్రెడీ చెప్పేశాను ఇప్పుడు ఆరో అధ్యాయం గురించి ఈరోజు ధ్యానం చేద్దాం ఏమంటున్నారు చూడండి ఇక్కడ ఇస్రాయేలీలు యహోవా దృష్టికి దోషులైనందున యహోవా ఏడేండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించను అని ఉందండి అంటే ఇక్కడ మీరు ఒక సంగతి బాగా గమనించండి ఈళ్ళు దోషులైతే వాళ్ళకి అప్పగించటం ఏంటండి అంటే దేవుని బిడ్డలు దోషం చేస్తే పాపాత్ముల చేతికి దేవుడు ఇడిచిపెడతాడు దేవుడు ఇడిచిపెట్టి ఒక బాధ అనేది వస్తుంది ఎవరికి అప్పగించేశాడు మిథ్యానీయులకు అప్పగించారు అలాని మిథ్యానీయులు ఏమైనా మంచి వాళ్ళ లేకపోతే మిథ్యానీయులు ఏమైనా దేవుణ్ణి తెలుసుకున్నవారా లేకపోతే మధ్యానీయులు ఏమైనా వాళ్ళ ప్రవర్తన ఏమైనా మంచిగా ఉందా అంటే వాళ్ళ ప్రవర్తన మంచిగా లేదు కానీ వీళ్ళ ప్రవర్తన వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు వాళ్ళు ఎరగనవారు ఎరిగినటువంటి వీళ్ళు పాటించకపోతే దేవుడు వీళ్ళకి నొప్పి కలిగిస్తాడు నొప్పి కలిగిస్తాడు నొప్పి కలగటం అనేది ప్రతి ఆత్మీయ జీవితానికి చాలా అవసరం ప్రియమైన వార నీ జీవితంలో కనుక ఆత్మీయంగా నువ్వు చనిపోయి ఉంటే నీకు ఆత్మీయ స్పృహ కలిగించటం కోసం నొప్పి కలిగించాలి ఖచ్చితంగా కూడా ఎవరికన్నా స్పృహ పోయిందనుకోండి ఏం చేద్దాం చెప్పండి వాడిని చెంప మీద పెట్టి కొట్టాల ఏమంటే చంపల మీద పెట్టి కొడతా ఉండాలి లేకపోతే ఏం చేయాలా ఒక ఇంజక్షన్ పొడవాలా అప్పటికీ కూడా వచ్చేసారు అంటే ఈ ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏమైపోతాడు స్పృహ కోల్పోతున్న వాడికి స్పృహలోనికి వచ్చేస్తాడు అలానే ఆత్మీయ స్పృహ కోల్పోయినటువంటి ప్రతి ఒక్కడికి దేవుడిచ్చే ట్రీట్మెంట్ ఏంటో తెలుసా ఒక నొప్పి కలిగిస్తూ ఉంటాడు బాధ కలిగిస్తూ ఉంటుంటాడు ఇజ్రాయేలీల జీవితంలో కూడా ఇది జరుగుతూ ఉంది వాళ్ళు యహో దృష్టికి దోషులయ్యారు కనుక ఏమైంది యోహోవా ఏడేండ్లు అమ్మంటే ఒక్కరోజు రెండు రోజులు కాదండి ఏడేండ్లు ఎవరి చేతికి మిద్యానీయులకు అప్పగించను అప్పుడు మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలీల మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమ కొరకు సిద్ధపరుచుకొని రీ అని అంటే ఈ ఈ మాట చూడండి మళ్ళీ ఒకసారి అక్కడ చూడండి ఎంత బాగుందో వారు మిథ్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకొని రి అని ఉందండి అంటే వీళ్ళు ఊర్లు విడిచిపెట్టేశారు ఓళ్లలో ఉండటం మానేసేసారు ఇక ఎందుకంటే మిజ్యానీయులు శత్రువుల ప్రభావం ఎక్కువైపోయింది వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలు వాళ్ళు హింసిస్తున్నటువంటి బాధలు ఇవన్నీ తట్టుకోలేక ఎవరికి వాడు పారిపోయే పరిస్థితి వచ్చేసింది ఒక దేశం దేశం అల్లాడిపోతూ ఉంటే ఈ దేశంలోని ఎంతమంది ప్రార్థన చేయాలండి దేవుడి కోసం ఏమంటే దేశం దేశం అల్లాడిపోతూ ఉందనంటే దేశంలో ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేయాలి ప్రేమైన వారులరా ఏడేండ్లు శ్రమ అండి ఎక్కడికో పారిపోతున్నారు కానీ దేవుడి దగ్గరకు మాత్రం చేరాలనుకోవట్లేదు చూడండి మన జీవితంలో కూడా అంతేనండి ఎక్కడికో వెళ్ళాలను అనుకుంటున్నాం ఎన్నో సమస్యలు వస్తూ ఉంటుంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్తాం వీళ్ళ దగ్గరికి వెళ్తాం ఎందరినో మనం సంప్రదిస్తాం కానీ మన జీవితం ఎంత కష్టంలో ఉన్నా కూడా దేవుడు మనకున్నాడు అన్న విశ్వాసం అన్న ధైర్యం మనలో ఎంతమందికి ఉందండి ఒకసారి ఆలోచించండి ప్రేమైన వారు ఆయన చూసుకుంటాళ్లే ఎంత పెద్ద సమస్య అయినా సరే నీ జీవితంలో వచ్చే ఏ సమస్య అయినా సరే అది నీకు పెద్దగా ఉంటుందేమో కానీ ఆయనకు పెద్దదిగా ఉండదు కదండి ఇప్పుడు ఇజ్రాయేలీలో పరిస్థితి దారుణంగా అయిపోయింది కొండలలో ఉన్నటువంటి వాగులు దుర్గాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మూడో వచనం ఇజ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేఖీలను మిద్యా మిద్యానీయులకి అమాలేఖీలు ఒకళ్ళు తోడు వచ్చేశారు తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారముగా మిడతల దండు అని అన్నాడండి లెక్కలేని అన్లిమిటెడ్ అని అర్థం అసలు వాళ్ళకి ఎంతమంది ఉన్నారో ఎన్ని లక్షల మంది ఉన్నారో వాళ్ళు శత్రువులు ఈ పన్నెండు గోత్రాలు ఇజ్రాయేలీలు వారి మీదకి వచ్చేస్తూ ఉన్నారు మిడతల దండంతా విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదన కానీ జీవసాధనమైన మరి దేనిని కానీ ఇజ్రాయేలీలకు వండనెయ్యలేదు పాలు తాగుదామా ఒక గొర్రె లేదు ఏమంటే ఒక మేక లేదు ఏమంటే ఒక జంతువు లేదు ఇటుపక్క జంతువులు లేవు అటుపక్క పంటలు లేవు ఏమంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి ఇలాంటి హీన స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకు ఒక హిస్టరీ తెలుసు అండి వీళ్ళకి ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ అని అంటే వీళ్ళ సమాజం ప్రారంభమైనటువంటి అబ్రహాము మొదల దగ్గర నుంచి చూస్తే వీళ్ళకి ఒక మాట బాగా వినపడుతూ ఉంటుంది అబ్రహాముకు దేవుడు ఇస్సాకుకు దేవుడు యాకోబుకు దేవుడైనటువంటి యహోవా అనేటటువంటి దేవుడు ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని బానిసత్వంలోంచి విడిపించాడే మాకు గొప్ప దేవుడు ఉన్నాడే అన్నటువంటి ఇంత రహస్యం ఇంత గొప్ప విషయం తెలిసినటువంటి వాళ్ళు ఆయనను మాత్రం చేరుకోవటం లేదు వీళ్ళ ప్రవర్తన మార్చుకోవటం లేదు వీళ్ళ ప్రవర్తన మీద ఆయనకు అధికారం ఇవ్వటం లేదండి చూడండి కనుకనే ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు ఇంకా అందుకోసమే ఈ అనేవి వచ్చేసినాయి ఇకనన్నా మేలుకుంటారేమో ఇకనైనా సరే మారతారేమో ఇకనైనా సరే చూడండి కరోనా ప్రపంచంలోని విలయ తాండవం చేస్తుంది ఏమైనా జనం మారుతున్నారా జనం ఏమీ మారటలే ఈ మధ్యకాలంలోనే మొన్న చూసి నేను టీవీలో చూసి నేను షాక్ అయిపోయినాను మందు తాగటానికి దొరకటం లేదని శానిటైజర్ తాగుతున్నారట ఏమంటే చచ్చిపోవటానికైనా ఇష్టపడుతున్నారు కానీ మద్యం అలవాటును మాత్రం మానేసుకోవటం లేదు చూసారా ఎట్లయిపోయారు ఇలా పాపానికి బానేసి అయిపోతే ప్రేమైన దేవుని పిల్లలారా మనం ఇంకా ఇంకెంతకాలం అండి భూమి మీద బ్రతికేది చెప్పండి ఇప్పుడు ఉండదు అసలు కష్టం కన్ను మూసిన తర్వాతే అసలు ప్రారంభమయ్యే అంతా అప్పుడు ప్రారంభం అవుతుంది దాన్ని తప్పించుకోవటం కోసం భూమి మీద ఇప్పుడు తొందరపడాలే తప్ప కన్ను మూసిన తర్వాత ఇక అన్నీ పోయినలే అని అనుకుంటే కుదరదు అసలు కష్టం అప్పుడే ఉంది ప్రియమైన వారుల కనుక ఇసరాయలీల జీవితాల్లో రా జరిగినటువంటి సంగతులన్నీ మనకు బుద్ధి కలగటం కోసం దేవుడు రాయించినటువంటి హెచ్చరికలు అందుకోసం ఇక్కడ ఏమంటున్నారు చూడండి వారును వారి వంటలను లెక్క లేకుండా ఉండను లెక్కలేని వంటలతో ఏమంటే అనేక జాతులు మిజ్ఞానీయులు ఒక పక్క మరొక పక్క ఒక తూర్పు ఉన్నటువంటి దేశాల వారు అందరూ కలు కలిసి కట్టుగా ఇజ్రాయిలీల మీద దాడి మీద దాడి దాడి మీద దాడి తట్టుకోలేకపోతున్నారండి పంటలను ధ్వంసం చేస్తున్నారు పశుపక్షాదులను ధ్వంసం చేస్తున్నారు వారు కనీసం ఉండటానికి తట్టుకోలేక ఊర్లు విడిచిపెట్టి ఎక్కడో దుర్గాలకు వెళ్ళి అక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకొని కంటికి కనబడకుండా ఈ శత్రువులకు కనబడకుండా తలదాచుకుంటున్నటువంటి రోజులండి తలదాచుకుంటున్నటువంటి రోజులు అలాంటి స్థితి ఎంత దిగజారిపోయింది అని అంటే చూడండి తర్వాత ఏమంటున్నారు దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇజ్రాయేలీలు మిజ్యానియుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు మిక్ మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఎందుకు అంత దాకా తెచ్చుకోవాలి అప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారంట అప్పుడు వారు యహోవాకు మర్ర మిక్కిలి హీన దశకు వస్తే కానీ దేవుడు ఉన్నాడన్న సంగతి గుర్తురారనమాట చూసారా దేవుడు ఎంత గొప్పవాడు అండి అయినా సరే మనం జనరల్గా చూడండి మనల్ని కాదని వేరే వాడి దగ్గరకు పోతే మనం ఏమంటామండి ఫస్ట్ మనల్ని నన్ను కాదనుకొని వాడి దగ్గరకు పోయినావు ఏదైనా ఉంటే వాడితోనే తెలుసుకోలే అని మనం వదిలేస్తామండి దేవుడు తన బిడ్డలు ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు ప్రేమేనవార ఎవరు నశించిపోవటం ఇష్టం లేదు ఆయన ఎప్పుడు మీరు ఆయన వైపు తిరుగుతారా అని దినమంతా చేతులు చాచి ఉన్నాడు మీరు తిరిగితే ఆయనకు సంతోషం మనం మారాలి దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద మనం తెలుసుకొని బ్రతకాలి అప్పుడు మన తండ్రి సంతోషంగా ఉంటారు ప్రేమేనవార ఏడు సంవత్సరాల మిక్ కిలిహీన దశకు వెళుతూ ఉన్నప్పుడు ఏడు సంవత్సరాల తరువాత వీళ్ళకు ఒకటి అర్థమైందండి అప్పుడు దేవునికి మొర పెట్టారు మొర పెట్టగానే చూడండి ఏం చేశారు దేవుడు వచనం మిద్యానీయుల వలన బాధను బట్టి ఇజ్రాయేలీలు యోహోవాకు మొర్ర పెట్టగా యోహోవా ఇజ్రాయేలీల యొద్దకు ప్రవక్తను ఒకనని పంపెను అతడు వారితో ఇలాగా అంటున్నారు అసలు మీకు ఈ సమస్యలు ఎందుకు వచ్చాయో తెలుసా ఇజ్రాయేలీల దేవుడైన యుహోవా సెలవిస్తున్నదేమనగా నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మను తోడుకొని వచ్చితిని ఐగుప్తీల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చుతిని మీ దేవుడైన యహోవాను నేనే వాళ్ళు దుర్మార్గులని వాళ్ళని వెళ్ళగొట్టి మీకు ఈ దేశాన్ని ఇస్తే మీరు దుర్మార్గులుగా మారిపోయారు ఏమంటే ఎన్నో అద్భుతాలను చేసినటువంటి దేవుణ్ణి మరిచిపోయి మనం గత వారంలోని మనం ఒక మాట చెప్పుకున్నామండి దేవుడు కొండవలసిన హై క్వాలిటీస్ అతను ఏదో చెక్కలతో చేస్తేనో లేకపోతే ఇటుక బొమ్మలతో చేస్తాను సిమెంట్ దిమ్మలతో చేస్తేనో లేకపోతే ఒక బొమ్మలాగా ఎవడో మనుషులు గీస్తేనో లేకపోతే మనలాగా ఒక ముక్కు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు ఉండి ఏదో ఒక ఆకారంలో ఉంటేనే వాళ్ళు దేవుడు అనబడరు అలాంటి బొమ్మలను చేసుకొని బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయిలీలకు ఆ రోజు దేవుడు ఏమంటున్నారు చూడండి ఏమంటున్నారు మీరు అమోర్యుల దేశమున నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని నేను ఎందుకంటే అవి మనుషులు చేసేసిన సంగతి మీకు తెలుసు కదా మనుషులు చేసినటువంటి సంగతి మీకు తెలుసు కదా అదిగో కొంత రాయిని తీసుకుంటున్నారు ఆ రాయిని ఒక మొక్కను పగల కొట్టుకుంటు దాని మీద కూర్చుంటున్నాను మిగిలిన రాన్ని ఏమో దేవుడిగా చేసుకుంటాను ఒక చెక్కను తీసుకుంటాను సగమేమో పొయ్యిలో పెట్టుకుంటాను సగమేమో మాంసాన్ని కాల్చుకోవడానికి వాడుకుంటాను సగమేమో రొట్టెలను తినడానికి కాల్చుకోవడానికి వాడుకుంటాను సగమేమో దేవుడిగా చేసుకుంటాను దానికి పోయి మొక్కుతా ఉన్నావు ఇది దేవుడికి ఉండవలసినటువంటి క్వాలిటీయా అలాంటి దేవతలకు మీరు భయపడవచ్చు ఆ భయపడవద్దు అని నేను మీకు చెప్పి కానీ మీరు నా మాట వినకపోతిరి అందుకే మీకు సమస్యలు వచ్చేసినాయి మీ ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టారు మీ ప్రవర్తనను సరిగ్గా చేసుకోలేకపోయారు మీరు దోషులైపోయారు చెడుతనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు మీ మీద అధికారానికి నాకు అవకాశం ఇవ్వటం లేదు కాబట్టి మీరు నా నుండి దూరం అయిపోయారు ఇప్పుడు తిరిగి వచ్చారు కదా అని దేవుడు అప్పుడు వాళ్ళందరినీ స్కాన్ చేశాడండి చూడండి పన్నెండు గోత్రాల వారు ఉన్నారు పన్నెండు గోత్రాల వారు కొన్ని లక్షల జనాంగం ఉన్నారు ఈ పన్నెండు గోత్రాల వారు అందరూ మొరపెడుతూ ఉన్నారు మొరపెడుతూ ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా ఏళ్లలో ఒక్కడు దేవుని పక్షాన్ని నిలబడ్డా కూడా వీళ్ళందరూ విశ్వాసంగా ఎదుగుతారు వీళ్ళందరూ కూడా ఈ నుంచి రక్షణలోనికి వస్తారు అని దేవుడు అందరినీ స్కాన్ చేస్తున్నాడు ప్రేమైన వారు మనలో కూడా జాగ్రత్తగా చూడండి మన కుటుంబంలో కనుక ఒక్కళ్ళు కనుక అనుకోండి ఒక్కళ్ళు మారితే అతనిని బట్టి ఆ కుటుంబం అనేది సడన్గా మారకపోయినా సరే భవిష్యత్తులో ఖచ్చితంగా మారుతుంది ప్రేమైన ఒక ఒక ప్రాంతంలోని ఒక కుటుంబం మారింది అనుకోండి ఆ కుటుంబాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు మారుతూనే ఉంటాయి ఇలా మనం మారాలి అనేకులను మార్చడానికి సిద్ధంగా ఉండాలి ఎవరైనా సరే దేవుడికి చోటు ఇచ్చే వాళ్ళు ఉన్నారా అని దేవుడు స్కాన్ చేస్తే ఆ స్కాన్ చేసినటువంటి అందరిలోకి వెళ్ళ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడండి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఇతను కూడా ఏమైనా ధైర్యశాల లేకపోతే ఇతను కూడా ఏమైనా సరే అందరిలాగానే ఏమంటే ఈయన కూడా ఏమైనా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఇతనికి దేవుడి మీద నమ్మకం ఉంది ఆ ఒక్కటే ఉంది అందరికీ ఉందా అంటే అందరికీ ఉందేమో కానీ ఆ నమ్మకానికి తగినటువంటి క్రియలు వాళ్ళ జీవితాలలో అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక మాట అంటున్నారండి చూడండి ఏమంటున్నారు పదకొండవచనం వచనం యహోవ దోత వచ్చి అభియజ్రీయుడైనటువంటి యోవాసునకు కలిగిన వప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చునియుండెను ఏమండి ఒక అతను వచ్చి అక్కడ ఉన్నాడు నెక్స్ట్ యోవాసు కుమారుడైన గిద్యోను మిథ్యానీయులకు మరుగైయుండునట్లు మిథ్యానీయులకు ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యహోవా దోత అతనికి కనబడి అని ఉందండి ఇతనెవరో ఇతను ఇజ్రాయేలీల గోత్రాలలో ఒక గోత్రంలోని ఒక కుటుంబంలోని రెగ్యులర్గా పని చేసుకునేటటువంటి ఒక కూలి రోజు కూలి చేసుకునేటప్పుడు మనలాగే ఒక పని చేసుకుంటుంటాడు తన పని ఏదో తను చేసుకుంటాం అంటుంటాడు అయితే మిద్యానీయుల యొక్క స్థితి చాలా హెచ్చైపోయింది అప్పటికి కాబట్టి వాళ్ళకి కనబడితే ఈయన పంట నాశనం అయిపోద్ది వాళ్ళకు కనబడితే వీళ్ళకు ఉన్నటువంటి జీవనాధారమైన సమస్తము పోతుంది వాళ్ళకు కనబడితే అవసరమైతే ప్రాణాల మీద కూడా పోతూ ఉంటుంటుంది కాబట్టి వీళ్ళలో చాలామంది ఏం చేశారు అని అంటే అక్కడ ఉన్నటువంటి దేవత ఒక దేవత ఉందండి ముఖ్యంగా బయలు దాని పేరు ఏంటి అంటే బయలు బాల్ అని అంటారు ఇంగ్లీష్లో బయలు అనేటటువంటి ఈ దేవతకి మొక్కట మొదలుపెట్టేసారి ఒకటి రెండోది వచ్చేసరికి ఈ దేవతకు మొక్కకపోతే మన బ్రతుకులు ఏమైపోద్దో మనలో కూడా చాలామంది ఉన్నారండి ఇప్పటికీ కూడా ఉన్నారు నేను చెప్తున్నాను కదా ఎప్పటికీ కూడా చాలామంది దేవుడిని నమ్ముతూనే ఒక మాట అంటుంటారు అనమాట మాకు అందరి మీద నమ్మకం ఉందండి అన్నటువంటి ఆలోచనలతో ఉంటుంటారు అలాంటప్పుడు ఈ ఈ గ్రంథాన్ని నువ్వు పట్టుకునే ఉపయోగం లేదు విశ్వాసంగా ఉండాలి మనం నువ్వు నమ్ముతున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమైతే అసలు నిజమైన దేవుడు ఎవరో నీకు అర్థమైతే నువ్వు విడిచిపెట్టవు ఎలాంటి పరిస్థితులలోనే ఒక సామాన్యుడిని పరలోకంలో ఉన్నటువంటి దేవుడు దృష్టించి చూశాడు ఒక సామాన్యుడిని చూశాడు చూసిన తర్వాత పరలోకంలో నుండి ఒక దూత రావటం అంటే ఏంటండి ఏమంటే ఢిల్లీ నుండి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుండి ఒక నీ కోసం వచ్చేసాడు అని అంటే నువ్వు ఎంత ఇంపార్టెంట్ అయితే వస్తాడు చెప్పండి ఎంత ఇంపార్టెంట్ అయితే వస్తాడు చెప్పండి ఇప్పుడు ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాదు ఏమంటే ఏకంగా పరలోకంలో నుండి ఒక దేవతతో వచ్చేసింది పరలోకంలో నుండి దేవతతో వచ్చేసప్పటికీ ఈయన పరిస్థితి ఎలా ఉంది అనంటే ఈ గిద్యోను గారి పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఆయన ఎలా ఉన్నాడు గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు అంటే మిథ్యానీయులు అంటే భయపడుతున్నాడు అనమాట మనోడు కూడా మనోడికి కూడా భయం ఉంది మనోడికి కూడా జంకు అనేది ఉంది గజగజలాడిపోతున్నాడు అనమాట ఆ భయం ఉండి ఆ జంకు ఉండి మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యహోవా దోత అతనికి కనబడి అతనికి కనబడి ఒక మంచి మాట అంటుందండి అతనికి కనబడి ఏమంటుంది పరాక్రమము గల బలాఢ్యుడా అని అంటుంది ఏమంటే ఈ మాట దేవదోతదా దేవుందా దేవదోత నోటికొచ్చినట్టు మాట్లాడుకోవటం కుదరదు దేవుడు ఏ మాట చెబితే ఆ మాటే చెప్పాలి ఇక్కడ ఏ మాట అయితే దేవుడు మాట్లాడమన్నాడో ఆ మాటే మాట్లాడి దానికంటే ఒకటి ఎక్స్ట్రా కానీ ఒకటి తక్కువ కానీ మాట్లాడితే దోత కట్ కాబట్టి దోతకు అలాంటి అలాంటి సీన్ లేదు ఇది దోత మాటలు కాదు ఇది దేవుని మాట్లేదు దేవుడు ఈ సామాన్యుడిని ఈ ఏమంటే ఎక్కడో దాక్కు అని భయపడుతున్నటువంటి అతనిని చూసి అతని విశ్వాసంలో అతన్ని భవిష్యత్తును ముందుగానే చూసేశాడు దేవుడు చూసి ఎంత మంచి మాట అంటున్నాడు పరాక్రమము గల బలాఢ్యుడా ఎంత బల నువ్వు నీ బలం నీకు తెలియదు నీ బలం నీకు తెలియదు నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీ బలం ఏంటో ప్రపంచానికి ఆయన చూపిస్తాడు నీ బలాన్ని నువ్వు చూపించుకోలేవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు పైకి రావు నువ్వు దేవునికి నిన్ను నువ్వు అప్పగిస్తే నువ్వు ప్రపంచానికి కనపడతావు ఇదిగో ఇప్పుడు ఇతనిలో ఉన్నటువంటి ఈ పరాక్రమము ఈ బల పరాక్రమం బలాఢ్యుడు అనబడినటువంటి ఈ స్థితి ఇతన కూడా తెలియదండి నిజంగా చెప్పాలంటే కానీ ఆ స్థితిని ఎవరు చూశారు అంటే దేవుడు ఇతనిలో చూశాడు ఎందుకు చూశాడు అంటే ఇతనికైతేనే నేనేమైనా చెబితే దాన్ని నమ్మకంగా చేయగలడో ఒకటికి రెండు సార్లు కన్ఫామ్ చేసుకొని అయినా సరే నేను చెప్పింది ఇతనైతేనే చేయగలడో అన్నటువంటి ఎందుకంటే లోపల దేవుడు అనే భయం ఉంది తనకి దేవుడు అంటే భయం ఉంది పైగా ఇక్కడ ఇంతకుముందు ఒక ప్రవక్త వచ్చారని చెప్పింది కదండి ప్రవక్త వచ్చి ఏం చెప్పింది ఇదిగో నేను మీ దేవుణ్ణి ఐగుప్తు దేశంలోని మీ పితరులని నేనే కదా తోడుకొని వచ్చేసింది ఈ దేశంలో ఉన్నటువంటి పాపాత్మలందరిని ఎల్లగొట్టింది నేనే కదా ఎల్లగొట్టి మిమ్మల్ని స్థిరపరిచి వాళ్ళ దేవతలకు మొక్కొద్దని మీకు చెబితే మీరు నా మాట వినలేదు ఈ మాటలు ప్రవక్త చెప్పిన మాటలన్నీ కూడా ఇతను వెంటనే ఉన్నాడనమాట ఓహో మా ఈ హీన స్థితికి మా యొక్క ఈ భయంకరమైనటువంటి ఈ స్థితికి కారకం అంటే మా మా పాపమే అన్నటువంటి ఆలోచన ఏడు సంవత్సరాలు ఆలోచిస్తున్నాడండి ఇతను ఏడు సంవత్సరాలు జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇది ఎందుకు జరుగుతుంది దేవుడు మాకెందుకు దూరమయ్యాడు ఈ ఆలోచనలో పడిపోతున్నాడండి ఈ గిద్యోను అప్పుడు ఈ దేవతతో చేయమంటుంది పరాక్రమము గల బలాఠ్యుడా యోహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్దు అని అంటున్నాడు చిత్తము నా ఏలినవాడా యోహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించను ఇదంతయు మాకేల సంభవించను యోహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయనో ఆయన ఎన్నో అద్భుత కార్యాలని మేము విన్నామండి ఇదిగో పది తెగుళ్ళు ఐగుప్తు దేశాన్ని గజగజలాడించినటువంటి యోహోవా ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన ఎందుకు మాకు దూరం అయిపోయాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చినటువంటి దేవుడు ఎందుకు మాకు దూరం అయిపోయాడు ఎవర్దాను నదిని ఎండగట్టినటువంటి దేవుడు మాకెందుకు దూరం అయిపోయాడు ఇక్కడున్నటువంటి దేశాన్ని ఖాళీ చేయించినటువంటి ఆ దేవుడు మాకెందుకు దూరం అయిపోయాడు అని ఈ ప్రశ్నలు అంటే లోపల ఈ తపనంతా ఉందన్నమాట ఈ తపనంతా ఉంది కాబట్టి ఎప్పుడైతే సడన్గా షాక్ న్యూస్ అన్నాడు కదండి మీరు బాగా ఆలోచించండి ఇప్పుడు ఇదేదో ఏదో మనలాగా ఒక మనిషి వచ్చేసి కబురు పోస్టల్ లెటర్ వచ్చేసో లేకపోతే మనలాగా ఒకళ్ళు వచ్చి చెప్పటం కాదు సడన్గా ఒక దేవదోత వచ్చేసి మాట్లాడుతుంది అని అంటే షాక్ అయిపోతాడు ఇప్పుడు షాక్ అయిపోతాడు పైగా చెప్పినటువంటి మాటలు ఈ షాకింగ్లోని చెబుతున్న అడుగుతున్నాడు అండి అసలు నిజంగా కన్ఫామ్ చేసుకుంటున్నాడు ఈ పిలుపు దేవునిదా కాదా దేవునిదా కాదా చాలామంది ప్రేమైన దేవుని పిల్లలను మనం బాగా తెలుసుకోవాలంటే దేవుడు పిలుస్తాడు అందరినీ పిలిచిన తర్వాత ఆ పిలుపుని కన్ఫామ్ చేసుకొని ఒక్కసారి అడుగు ముందుకేస్తే ఆ అడుగు దేవునిలో ప్రతి అడుగు ముందుకే వెళ్ళిపోవాలి కానీ ఇక వెనక్కి అనేది రాకూడదు ప్రేమైన వారర్ తనలో ఉన్నటువంటి ఏ అనుమానమైనా సరే మీకు ఎలాంటి అనుమానం ఉన్నా ఏమన్నా సరే దేవుణ్ణి అడిగేసేయండి సమాధానం మీకు ఖచ్చితంగా కూడా ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా దేవుడు అందజేస్తానే అంటుంటాడు చాలామంది నాకు ఫోన్ చేసి అంటుంటారండి బ్రదర్ మీ ద్వారా మరి దేవుడు మాకు చాలా విషయాలు మాకు నేర్పిస్తున్నారు అని అంటుంటాడు నేను అనుకుంటాను నేను నేను అన్నాను ఒక మాట నేనే కాదు జీవితంలోని మీరు గనక దేవునికి ఒక్కసారి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే నాలంటోళ్ళు వంద మంది సేవకుల్ని వెయ్యి మంది సేవకులతోనైనా మాట్లాడిపించి మీరు ఏదైతే వాక్యం కొరకు మీరు ఎదురు చూస్తున్నారో ఆ వాక్యాన్ని వివరించి ఆయన మీకు ఖచ్చితంగా అందేలా చేయగలడు ఆలోచించండి ప్రేమైన వారులను మనల్ని మనం దేవునికి అప్పగించుకోవటం చాలా ప్రాముఖ్యకరం ప్రేమైన వారు ఏ సమస్య ఉన్నా సరే దేవుణ్ణి అడిగేసేయండి అండి ఏ అనుమానం ఉన్నా దేవుణ్ణి అడిగేసేయండి ఏదైనా వాక్యం చదువుతున్నప్పుడు అర్థం కావట్లేదా మీకు మనుషులకు ఫోన్ చేయొద్దు ముందుగా ముందుగా దేవుణ్ణి అడగండి వాక్యాన్ని ముందు పెట్టుకోండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుణ్ణి అడగండి దేవుణ్ణి అడగ ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలను చాలామంది అడుగుతుంటుంటారండి బైబుల్ అసలు ఎలా అర్థమైంది బ్రదర్ అని బైబుల్ ఎలా అర్థమవుతుందో తెలుసు ఒక్క మాటలో చెప్పాలి అని అంటే నువ్వు దేవునికి నిన్ను నువ్వు ఆయన పాదాల దగ్గరకు నిన్ను నువ్వు సమర్పించుకుంటేనే అర్థమైద్ది లేకపోతే అర్థం కాదు ఎన్ని ట్రైనింగ్లన్నీ తీసుకో వాక్యాలను బట్టి బట్టి ఆ ప్రసంగాలు ఒకళ్ళు చెప్పిన ప్రసంగాన్ని మరొకరు చెబుతారేమో కానీ అలా కాదు వాక్యం లోతుల్లోకి అర్థం కావాలి అని అంటే నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చోవలసిందే ఎన్ని రాత్రుల్లో గడిపి ఈ కొద్ది మాటలైనా నేర్చుకుంటున్నాం ప్రియమైన వాళ్ళ కనుక దేవుని పాదాల దగ్గర ఉండటం అనేది చాలా అవసరం ప్రతి అనుమానాన్ని తీర్చేసుకోవాలి అందుకే గిద్యోను కూడా అంటున్నాడు గిద్యోను చిత్తము నా ఏలిన వాడ యోహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను యోహోవా ఐగుప్తులో నుండి మమ్ము రప్పించనని చెప్పుచ్చు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములని ఏమాయను యోహోవా మమ్మును విడిచిపెట్టి మిథ్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను అంతటా యోహోవా అతని తట్టు తిరిగి ఏమండి వీటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఎవరిచ్చారు ముందు ఆల్రెడీ ముందుగానే ఒక ప్రవక్త వచ్చేసి సమాజానికి చెప్పేశారు ఒక ప్రవక్తే ముందు చెప్పేశారు అసలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ఇవన్నీ జరిగిన దానికి కారణం ఆల్రెడీ ప్రవక్త చెప్పారు కాబట్టి టైం వేస్ట్ చేయటం లేదు నువ్వు ముందు రంగంలోకి దిగు నేను వచ్చింది దానికోసం కాదు ఈ వీటన్నిటికీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వటం కోసం కాదు ఆల్రెడీ ప్రవక్త చెప్పేశారు ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనేంటిది ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటిది ఆ పని కోసం నేను వచ్చేసాను ఆ పనేంటిది అని అంటే ఏమంటున్నారు అంతటి యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని బలము తెచ్చుకొని వెళ్ళి మిజ్ఞానియుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింపుము నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అని అన్నారండి కావండి ఎంత మంచి మాట చూడండి ప్రేమైన మళ్ళీ ఒకసారి చదువుతా ఎంత బాగుందో ఆ మాట బలము తెచ్చుకొని వెళ్ళి మిజ్ఞానియుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింపుము నిన్ను పంపిన వాడను నేనే అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైనా రక్షించటం కోసం నిన్ను పిలవలేదు దేవుడు ఏ గిద్యోనునైతే ఆ రోజు ఇజ్రాయేలీలను ఆ మిద్యానీయుల బారి నుండి తప్పించటం కోసం పిలిచాడో అదే దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూనే ఉన్నాడు నిన్ను నన్ను పిలుస్తూనే ఉన్నారు ఈరోజు సమాజం ఎంత అయిపోతుంది ప్రేమేనా దేవుని పిల్లల సమాజంలో ఉన్నవారు ఎంతమంది అండి నరకానికి అంచుల్లో ఉన్నారండి మన కళ్ళ ముందు ఉన్నటువంటి మన కుటుంబాలు కానివ్వండి మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో చూస్తే ఎక్కడ చూసినా సరే ఎంతమందిని మీరు ఒక్కసారి చూసిన ప్రతి వ్యక్తిని కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇతను పరలోకానికి వస్తాడా రాడా వస్తాడా రాడానికి లెక్క వేస్తే పరలోకానికి వచ్చేవాళ్ళు మనకే లెక్క మొత్తం కూడా ఏళ్ల మీద చెప్పవచ్చు అండి లెక్క చాలా చిన్నదిగా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారు అంటే మరి అలాంటి వారందరినీ కాపాడుకోవాల్సినటువంటి పని ఆ బాధ్యత దేవుడు మనకివ్వలేదా అలాంటి అవకాశం మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు ఏమంటే ఎందుకు ప్రయత్నం చేయకూడదు చెప్పండి ఎన్నో ప్రసంగాలను విని మోసపోయానండి నేను కూడా దేవుడి పని అంటే ఏదో చదువు లేనటువంటి వారు దేవుని పని అంటే ఏదో పనికి మాలినటువంటి వారు ఈ లోకంలో ఏమీ లేనటువంటి వాడు చదువు లేనటువంటి వాడు పట్టుకునేది చదువు లేనటువంటి వాడు చేసుకునే వృత్తి పాస్టర్ జాబ్ అనుకునేది మనం అందరం కూడా చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ ఈ పని చేయాలండి బాగా చదువుకున్న వాళ్ళు బాగా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు బైబుల్ను బాగా చదవాలి దేవుడి పాదాల దగ్గర ఉండి అర్థం చేసుకొని చెప్పాలి ప్రేమైన వాళ్ళు ఎందుకంటే లోక జ్ఞానంతో పాటుగా దేవుని జ్ఞానం అనేది ముఖ్యంగా దేవుని జ్ఞానం రావాలి అంటే అక్షర జ్ఞానం కూడా ఉండాలి కదండి అసలు చదువు లేని వాడికి వాళ్ళకి ఏమొస్తాయండి అలానే నేను తక్కువ చేయటం లేదు అలానే ఏమండి బాగా ఆలోచించాలి మనం ఎక్కువగా మనం ఎందుకు సిగ్గుపడాలి నేను ఎందుకు మనం ఎందుకు సిగ్గుపడాలి నేను ఎంసీఏ బీఈడి చేశానండి నేను ఇంతవరకు ఎప్పుడూ క్వాలిఫికేషన్ చెప్పలేదు ఎంసీఏబీడీ చేసిన తర్వాత ఈ వాక్యం చెప్పేటప్పుడు నన్ను చాలామంది అన్నారు అరే నీకెందుకురా బాబు అది అదేదో ఏది ఏ ఎలాంటి జాబు లేనటువంటి వాళ్ళు ఎలాంటి పని లేనటువంటి వాళ్ళు చేసుకునేది అని అన్నారండి దేవుని పని చేయడానికి సిగ్గుపడకూడదండి దేవుని వాక్యాలను మనం తెలుసుకోవాలి కనీసం ఒక్కళ్ళు మారతారేమో పది మంది మారుతారేమో ఎవరైనా సరే ఒక్కళ్ళ ప్రపంచంలో నా చచ్చిపోయేంత వరకు కూడా మరణం వరకు నేను చెప్పినటువంటి మాటలను దేవుడి సహాయం ద్వారా నేను చెప్పినటువంటి మాటలు ఒక్కళ్ళు మారినా మారినట్టే కదా ప్రేమైన వర్లలు మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు కదా మీరు కూడా ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని పిల్లలు ఆ రోజు ఇజ్రాయేలీలను రక్షించడం కోసం ఒక్కడి దగ్గరికి దేవుడు పరలోకంలో నుండి వచ్చారు అని అంటే ఈరోజు క్రైస్తవులు ఇంతమంది ఉన్న తర్వాత దేవుని పని ఎంత సులువుగా జరిగిపోవాలండి కనుక దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి ఆ పని చేయాలన్నటువంటి కృతజ్ఞత దేవునికి సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ముందడుగు వేయాలి ప్రియమైన దేవుని పిల్లల ఆ రోజు గిద్యోనుతో దేవుడు అంటున్నారండి బలము తెచ్చుకొని బలము తెచ్చుకొని వెళ్ళి మిజ్ఞానియుల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింపము నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చి చిత్తమున ఏలినవాడ దేని సహాయం చేత నేను ఇజ్రాయేలీలను రక్షింపగలను డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ నేను నువ్వు తక్కువగా చేసుకోవద్దు గిద్యోను తన్ను తాను తక్కువగా చేసుకుంటున్నారు ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి శత్రువుల బలం ఎక్కువైపోయిందండి శత్రువుల బలం ఎక్కువైపోయింది వారి వంటలు లెక్కకు మించి ఉన్నాయి లెక్కలేనటువంటి వంటలు విస్తారమైనటువంటి మిడతల్లాగా వచ్చేసారంట వాళ్ళు మిడతల దండొచ్చినట్టుగా కొన్ని లక్షల మంది దిగారు ఒక పక్క మిద్యానీలు అమలేఖీలు తూర్పున ఉన్నటువంటి వారు ఇంతమంది దాడి చేస్తూ ఉంటే వీళ్ళని కాపాడటం కోసం దేవుడు ఒక్కడనే అయినా సరే ఇతనికి ఏమైనా ఆర్మీ ఏమైనా ఉందా ఇతనేమైనా దేశానికి అధిపత్య లేకపోతే ఇతనేమైనా గోత్రానికి ఏమైనా పెద్దవాడా ఇతని పరిస్థితి ఏంది అంటే ఒక సామాన్యుడు అండి ఒక సామాన్యుడు ప్రేమైన ఈరోజు నువ్వు ఒక సామాన్యుడు ఏమో కానీ దేవుని పనిలోకి దిగితే నువ్వు ఒక దేవుని స్థితిలో వాడబడేటటువంటి ఒక గొప్ప ఆయుధము దేవుడి చేతిలోకి వెళ్ళినటువంటి ఏ ఆయుధమైనా సరే దేవుడు చాలా గొప్పగా వాడుకుంటాడు ప్రేమైన వారులరా ఇప్పుడు దేవుడు కూడా అడుగుతున్నారండి వెళ్ళి బలము తెచ్చుకొని వాళ్ళందరినీ కాపాడు అని అంటే ఇతనికి డౌట్లు ఉన్నాయి ఇంకా లోపల ఇంకా డౌట్లు ఏమంటున్నాడు దేని బలము దేనిని బట్టి చూడనాక నా కుటుంబము మనస్సే గోత్రములలో లెక్క లేని నా కుటుంబము మనస్సే గోత్రములలో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడునై ఉన్నాను అని ఆయనతో చెప్పాను అందుకు యోహోవా అయిననేమి లోకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి చెప్పొద్దు సో వాట్ నువ్వు చిన్నవాడివే నీకు ఉద్యోగం లేదా నీకు ఇంకోటి లేదా నువ్వు దేవుని దగ్గరకు వచ్చేసి అడిగావా నువ్వు నిలబెట్టు దేవుడు నిన్ను నిలవబెట్టడం కోసం దేవుడు తన పనిలో వాడుకోవటం కోసం సిద్ధంగా ఉన్నాడు అయిననేమి నువ్వు ఎన్నికలేని గోత్రం కలిగిన వాడివా లేకపోతే కుటుంబాలలో ఉన్నటువంటి కనిష్ఠుడివా నీ కుటుంబం అంటే సమాజంలో విలువ లేదా అయిననేమి సో వాట్ అయిననేమి నేను నీకు తోడై ఉందును కనుక దేవుడు ఒక మంచి వాగ్దానం చేస్తున్నారండి ఎంత మంచి వాగ్దానం అంటే అటుపక్క చూస్తేనేమో లక్షల మంది ఉన్నారు ఈ లక్షల మందిని కొట్టడానికి కనీసం వేలలోనన్నా కావాలిగా వాళ్ళు ఒక లక్ష మంది ఉంటే కనీసం వీళ్ళు ఒక యాభై మంది యాభై వేల మంది అని ఉండాలిగా కనీసం తక్కువలో తక్కువ ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరిని చంపినా కూడా లేకపోతే వాళ్ళు ఒక మూడు లక్షలు ఉన్నారనుకోండి వీళ్ళు కనీసం వచ్చేసరికి ఒక లక్షన్నరైన ఉండాలి కదండి ఆర్మీ ఉండాలంటారో ఉండదు అంటారు ఇతనికి ఆల్రెడీ ఐదం పట్టే అవకాశం ఉండాలి ఇతను కత్తి తిప్పే వాడై ఉండాలిగా కత్తి తిప్పే వాడాయి ఉండాలి ఇవన్నీ ఉండాలి కదా అప్పుడు శత్రువుని ఫిజికల్గా కొట్టాలి ఫిజికల్గా కొట్టాలి అని అంటే ఈ టాలెంట్స్ అన్నీ ఉండాలి మరి అతను కానీ ఇతనికి ఏమైనా కత్తి తిప్పిన అలవాటు ఉందంటే కత్తి తిప్పిన అలవాటు లేదు అలా అని ఎప్పుడైనా సరే ఎవరి మీదకి యుద్ధం చేశాడంటే యుద్ధం చేయడానికి ఇతను ఒక రాజు కాదు లేకపోతే ఇతనికి ఒక మంత్రి లేడు ఇతనికి ఒక సైన్యం లేదు సైన్యానికి అవసరమైనటువంటి ఆయుధాలు అంతకంటే లేవు అందుకోసం డౌట్ వచ్చేసింది నేను చేయటం ఏంటిదేవా మీరు సిల్లీగా మాట్లాడుతున్నారు మీరు నా దగ్గరకు వచ్చేసి నేను ఎలా కాపాడుతాను అంటున్నారు అని అంటే దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట అంటున్నారు లక్షల మంది జనంగానే చూడొద్దు నువ్వు నా తట్టు చూడు నా తట్టు చూడు నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు తోడుగా ఉన్న తర్వాత నీకు విజయం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా ఒక్క మనుషుడు నువ్వు కొట్టగలుగుతాగా కొట్టేస్తానా గ్యారంటీ కొట్టేస్తా నువ్వు చెప్పావంటే మాత్రమే ఒక్కడైతే గ్యారెంటీ కొట్టేస్తా ఎంతమందినైతే గ్యారంటీ లేదు కానీ ఒక్కనైతే కొడతాను అందుకే దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి నేను నీకు తోడయ్యుందును కనుక ఒకే మనుష్యుణ్ణి హతము చేసినట్లు నీవు మిథ్యానీయులను హతము చేయుదవని సెలవు ఇచ్చను ఎంత భరోసా కలిగినటువంటి మాటలు అండి ఏమంటే ఎంత మంచి మాటల ప్రేమైన వారులారా ఒక సామాన్యుడిని ఎలా లిఫ్ట్ చేసుకుంటున్నారు చూడండి ఒక సామాన్యుడిని ఏమంటే మరుగై ఉన్నవాడిని జంకేవాడిని తన చేతుల్లోకి ఎలా తీసేసుకుంటున్నాడు చూడండి అండి ఎందుకనంటే గిద్యోనికి కూడా ఒక విశ్వాసం ఉంది ప్రియమైన వారు దేవుడు అంటే భయం లోపలుంది కాబట్టే దేవుడు అంటే నమ్మకం లోపలుంది కాబట్టే ఆ లోపల ఉన్నటువంటి ఆ హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు ఆ హృదయాన్ని చూసి నా పనికి ఇతనైతేనే కరెక్టు అన్నటువంటి ఉద్దేశంతో అతని దగ్గరకు వచ్చి నువ్వు ఒకరిని కొట్టగలుగుతావు కదా ఓకే అలా అయితే ఒక మనుషుణ్ణి హతం చేసినట్లుగా ఈ మిథ్యానీయులు అందరినీ కూడా హతం చేసేస్తావు ఇట్స్ మై ప్రామిస్ నువ్వు వచ్చేసే యుద్ధానికి వచ్చేసేయి నేను నిన్ను ఎన్నుకుంటున్నాను నువ్వు వచ్చేసేయ్ అని అన్నాడు కానీ ఇతనికి ఎక్కడో చిన్న అల్ప విశ్వాసం మనం నిజంగా ఎంత పెద్ద మిరాకిల్స్ చేస్తామా ఎంత పెద్ద గొప్ప అద్భుతాలు మనం చేయగలుగుతామా ఎంత పెద్ద విక్టరీ ఎంత పెద్ద విజయాన్ని మనం సొంతం చేసుకోగలుగుతామా అయినా వాళ్ళ జనాంగం చూస్తేనేమో వాళ్ళ వంటలేంటి మనకు ఒక వంట లేదు మనకు ఉన్నవన్నీ కూడా వాడెత్తుకొని పోయా మనకు గొర్రెల్లోవు మేకల్లోవు ఎడ్లులోవు ఏమిలో తినడానికి తిండి లేదు మనల్ని ఒకవేళ మనం పిలిస్తే వస్తారన్నటువంటి మనకు ఫాలోయింగ్ లేదు మనకు నలుగురు తోడుగా ఉంటారన్నటువంటి ఇది లేదు కాబట్టి ఇలాంటి సమయాలలో యుద్ధం చేస్తారు అయినా సరే దేవుడు పిలుపు వచ్చింది అన్నటువంటి ధైర్యం ఒక పక్క మరలా ఈ పరిస్థితులన్నీ ఆలోచించుకుంటే ఇది మనం చేయగలుగుతామో చేయలేమో అన్నటువంటి అల్ప విశ్వాసం మరొక పక్క ఇది ఉందండి కాబట్టి దేవుడా అసలు వచ్చింది దేవుడా కాదా ఈ అవకాశం అసలు నిజంగా దేవుడి యొద్ నుండి వస్తుందా లేదా ఈ పిలుపు రక్షించమనేటటువంటి ఈ పిలుపు దేవుని యొద్ధ నుండి వస్తుందా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే పోలా క్రాస్ చెక్ చేసుకుంటే పోలా క్రాస్ చెక్ చేసుకుందాం అని ఒక మాట అడుగుతున్నాడండి ఏమంటున్నాడు చూడండి ఏమంటున్నారు ఒకే మనిషిని హతము చేసినట్లు మిథ్యానులను నీవు హతము చేయదు అని సెలవిచ్చను అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు అయినటువంటి మీరే అన్న సంగతి నాకు తెలియాలి కదా దేవా మీరే నాతో మాట్లాడుతున్నారు మీరే నాతో మాట్లాడుతున్నారు అన్న సంగతి నాకు కన్ఫామ్ అవ్వటం కోసం ప్లీజ్ వెయిట్ వచ్చినటువంటి దేవదూత పరలోకంలో నుండి వచ్చింది వచ్చింది దేవదూత పరలోకంలో యహోవ యోధ నుండే అన్న సంగతి నాకు కన్ఫామ్ అవ్వాలి అని అంటే కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేయండి నేను వచ్చేంతవరకు మీరు అసలు వెళ్ళిపోవద్దు ఓకే అక్కడ ఆ మాట చూడండి ఎంత మంచి మాట అంటున్నారు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకొనినట్లు ఒక సూచన కనపరచము ఒక సూచన కనపరచు ఏదైనా సరే ఒక మెరాకిల్ చేసేసి ఒక అద్భుతం చేసేసాయి అని అంటున్నారు అన్నప్పుడు దేవుడు ఏమంటున్నారు నేను నీ వద్దకు వచ్చి ఏనే చెబుతున్నారు ఏమని చెబుతున్నారు నేను నీ వద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకు వెళ్ళకుమి అని వేడుకొనగా నేను లోపలికి వెళ్తున్నాను వెళ్ళేసి ఒక అర్పణ రెడీ చేస్తాను అర్పణ రెడీ చేసి అర్పణ తీసుకొచ్చేసి మీ ఎదుట పెడతాను పెట్టేంత వరకు ఈ అర్పణ పెట్టేంత వరకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు ప్లీజ్ మీరు గనక నిజంగా నా కోసం వచ్చి నా ద్వారా ఇజ్రాల్ని రక్షించాలి అని మీరు గనక తలస్తే ఇది ఒక్కసారి మీరు చెయ్యండి అని అంటున్నారు అని అతను లోపలికి వెళ్తున్నాడు అప్పుడు దేవదూత ఏమంటుంది చూడండి ఆయన నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదని అను అప్పుడు గిత్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తోమిడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి అనంద ఇక్కడ చూడండి మళ్ళీ ఒక మాట ఆ మాట చూడండి ఒక మేక పిల్లను తోమిడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్ళను కొండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకొని వచ్చి అని అనమాట ఉందండి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేసేస్తున్నాడు అంటే మొదటిది పిల్లని తీసుకున్నాడు మేక పిల్లని కట్ చేశాడు దాన్ని మాంసాన్ని తీశాడు మాంసాన్ని వండాడు దాంతోపాటుగా కొన్ని పిండి తోమిడి పిండిని తీసుకొని పిండితో పాటు భక్ష్యాలను చేశాడు ఎంత టైం పట్టిద్ది మీరు చెప్పండి రెండు నిమిషాలు ఇటు చిటికేస్త వచ్చిద్దా ఏమా చిటికేస్తే ఇదేమన్నా జొమాటోనా రావటానికి లేదు టైం పట్టుద్ది అనమాట అక్కడికి వెళ్ళాలి మేకను పట్టాలి దాన్ని కొయ్యాలి దాన్ని వండాలి ఏమండి దాన్ని బాగు చేయాలి దాన్ని వండాలి వండినటువంటి నీళ్ళని శుభ్రపరచాలి మాంసాన్ని తీయాలి ఈ పిండిని కలపాలి దాన్ని పొయ్యి వెలిగించాలి ఇదంతా వండటానికి కనీసం రెండు మూడు గంటలు పట్టింది ఈజీగా తక్కువలో తక్కువ ఇంకా మ్యాగ్జిమం ఎక్కువ కూడా బట్టి ఉండొచ్చు ఒక మేక పిల్ల మాంసం వండాలంటే చాలా టైం పట్టింది కదా ఇంత టైం పట్టిందండి దేవత ఎక్కడ కూర్చుంది ఆ మస్తకిరి వృక్షం కిందనే కూర్చుంది ఎందుకంటే మనోడు ఏం కండిషన్ పెట్టాడు నేను వచ్చేంత వరకు మీరు వెళ్ళకూడదు అని అన్నాడు ఆల్రెడీ వెళ్ళకూడదు అన్నటువంటి మాట కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఎన్ని గంటల సేపు కూర్చోబెట్టాడు చూసారా తన తనకున్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేసుకుంటున్నాడు నివృత్తి కన్ఫామ్ చేసుకుంటున్నాడు అన్నమాట అంతసేపు అంత వండి అంత సిద్ధం చేసి తీసుకొచ్చి దగ్గర ఉంచేసిన తర్వాత ఏమన్నాడు ఉంచగా దేవుని దోత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను ఎక్కడ పెట్టేశారు ఇవన్నీ ఒక రాళ్ళ మీద పెట్టేశారు ఒక రాతి మీద పెట్టి నీళ్లు పోసేసారు మాంసం ఈ భక్ష్యాలు ఇటన్నిటి మీద నీళ్లు పోసేశారు పోసేసిన తర్వాత అతడు అలాగు చేయగా ఏం చేశారంటే యహోవా దోత తన చేతనున్న కర్రను చాపి దోత దగ్గర ఒక కర్ర ఉంది ఆ కర్రను ఏం చేసేసారు అనంటే ఈ మాంసము భక్షములు ఇవన్నీ రాళ్ల మీద ఉన్నాయి రాళ్ల మీద పెట్టినట్టు ఒక రాయి మీద పెట్టేశారు మొత్తం నీళ్లు పోసేశారు అంటే మాంసం ఇవన్నీ కూడా దేంతో ఉన్నాయి శుభ్రంగా తడిచిపోయి ఉన్నాయి తడిచిపోయి ఉన్నటువంటి దీన్ని దేవుడు అద్భుత కార్యాలు ఎంత గొప్పగా అంటే ప్రేమైన వాళ్ళరా భూమి మీద ఏ హాలీవుడ్ వాడికి కానివ్వండి ఏ బాలీవుడ్ వాడికి కానివ్వండి భూమి మీద ఉన్న ఏ డైరెక్టర్కి అందనటువంటి గొప్ప సూచనలు గొప్ప క్రియేటివిటీ అనేది దేవుడి క్రియలలో ఉంటుందండి ఈ క్రియేటివిటీ బైబుల్ చదివితేనే అర్థమవుతుంది కానీ ఇది మనుషులుగా ఇది చెయ్యలేరు ఇది ఎప్పుడు జరగదు ఏమంటే ఇది ఎప్పుడు జరగదు ఇది ఇది మిరాకిల్స్ అనేవి ఇవి కొన్ని మాత్రమే జరుగుతుంటుంటాయి రాయి ఉంది రాయి మీద మాంసం పెట్టారు మాంసంతో పాటుగా భక్ష్యాలను పెట్టారు ఇది మొత్తం కూడా నీళ్లతో తడిపేసేసారు వెరీ గుడ్ తడిపేసిన తర్వాత దేవతతో వచ్చేసేసి ఒక కర్రను తీసుకొని ఇలా వచ్చేసేసి ఏం చేశారట చూడండి అక్కడ ఆ కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి అగ్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడన్నా చూసారా మీరు రాళ్ళని రాళ్లతో కొడితే అగ్ని రావటం చూసినాం అగ్ని పొలతో గీస్తే రాళ్ళ ఇది చూసినాం కానీ ఒక రాయి లోపల నుండి అగ్ని రావటం ఎప్పుడన్నా చూసారా ఒక రాయి లోపల నుండి అగ్ని రావటం ఎప్పుడైనా చూసారా వండర్ఫుల్ కాదండి దేవుని యొక్క క్రియలు ఇంకా కొన్ని ఇంకొక ఇంకా మనం చరిత్రలో చూస్తే ఎలాంటిది ఒక ఇన్సిడెంటు ఏలియాగారి కాలంలో కూడా జరిగింది ఒకసారి చూసేసి ఇక్కడికి వద్దాం కొన్ని మాటలు చెప్పుకొని ముగించేసుకుందాం ఒకసారి ఎలాంటి ఇన్సిడెంటే ఏలియాగారి కాలంలో కూడా జరిగిందండి ఏలియాగారి కాలంలో కూడా చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము చేసుకుందాం మిగిలినటువంటి భాగాలు రాబోయేటటువంటి రోజులలో మనం తెలుసుకుందాం రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయము ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అని అంటే అని మీరు వినుంటారండి బయలు దేవతను కొలిసేటటువంటి ఒక యువరాణి ఒక రాణి యజబెలు ఆహాబు అనేవాడు ఇజ్రాయేలీలలో ఒక రాజు ఈ యజబేలు తను కొలిసే దేవతను తను కొలవటమే కాకుండా రూల్ పాస్ చేసేసింది ఎవడైనా కనుక కొలవకుండా ఉన్నారా అని రూల్ పాస్ చేయటమే కాకుండా యహోవాను ఎవరైనా ప్రార్థన చేస్తే ఒప్పుకోవట్లేదండి యహోవాను ప్రార్థన చేస్తే ఒప్పుకోవటం లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితులలోని ఈ బయలుదేవత ప్రవక్తలకు యహోవా ప్రవక్తగా నిలిచినటువంటి ఏలియా గారికి మధ్యలోనే వీళ్ళిద్దరి మధ్యలో ఒక పోటీ పెట్టేశారు ఏలియా గారు ఒరే నాయన ఎందుకు జనాలను జడగొడతారు మీ ఒకవేళ కనుక మీరు ప్రూవ్ చేయండి బయలు దేవతని మీరు ప్రూవ్ చేయండి యహోవాని ఇడిసిపెట్టి అందరం మీ దగ్గరే మొక్కుదాం యహోవా దేవుడని నేను ప్రూవ్ చేస్తా మీరందరూ మారి ఇటు రండి జనాలని అమాయకుల్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవద్దు అని ఇద్దరి మధ్య పోటీ జరుగుతూ ఉంది ఈ పోటీ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులలోనే వీళ్ళు చివరికి వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు ప్రూవ్ చేయలేకపోయిన తర్వాత ఏలియా గారు రంగంలో దిగారు ఒక మాట ముందుగా చదువుకుందాం ఏలియా గారు రంగంలో దిగారు ఒక మాట చూద్దామా ఇరవై తొమ్మిదో వచ్చిన పద్దెనిమిదో అధ్యాయం ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైమేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేసూ వచ్చి కానీ మాట అయినను ప్రత్యుత్తరమైనను ప్రత్యుత్తరం వాడైనను లక్ష్యం చేసిన వాడైనను అంటే బయలుదేవత నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అప్పుడు ఏలియా గారు అంటున్నారు ఇక రండి అబ్బాయి ఆపేసేయండి వాడు బయలు అనేవాడు దేవత కాదు వాడు దేవుడు కాదు వాడి గురించి విడిచిపెట్టండి ఇప్పుడు నా టర్న్ వచ్చేసింది నాలుగు వందల యాభై మంది ట్రై చేశారు దేవుడు అని ప్రూవ్ చేయలేకపోయారు సో వాడు విడిచిపెట్టేసేయండి ఇక నా దగ్గరకి రండి ఇప్పుడు నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా ఏలియా అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహోవా బలిపీఠమును బాగు చేసి యహోవాకు ఏమంటే అక్కడ బలిపీఠాన్ని బాగు చేసి ఇక్కడ ఒక మంచి అరేంజ్మెంట్ చేస్తున్నాడండి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే బలిపీఠాన్ని మరలా బాగు చేసి రాళ్లతో మళ్ళీ బలిపీఠాన్ని కట్టి ఒక ఎద్దుని ముక్కలుగా నరికి దాని మాంసాన్ని తీసుకొచ్చి ఈ దీని మీద పెట్టేశారండి పెట్టి ఈ బలిపీఠం చుట్టూ కూడా కందకాన్ని త్రవ్వించి కందకాన్ని త్రవ్వించి మొత్తం మాంసము కట్టెలు బలిపీఠం ఈ కందకం చుట్టూ కూడా ఈ బలిపీటం చుట్టూ కందకం ఉంది కదా ఇది పూర్తిగా నిండేటట్టుగా నీళ్ళతో తడిపేయండి రా అన్నాడు మూడు రౌండ్లు తడిపించారంట ఇంతకుముందు ఇప్పుడు మనోడు ఏం చేశారు మన అన్న ఏం చేశాడు అని అంటే తీసుకొచ్చేసి ఆ అర్పణ తీసుకొచ్చేసి తీసుకు అక్కడ పెట్టగానే దేవదేత ఆ అర్పణను తీసుకొచ్చి రాతి మీద పెట్టింది రాతి మీద పెట్టిన తర్వాత రాతి మీద పెట్టి నీళ్లు పోసి ఆ మాంసాన్ని ఆ భక్ష్యములను కర్రతో అలా కొనతో టచ్ చేయగానే అగ్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది రాళ్ల మధ్యలో నుంచి స్టార్ట్ అయింది రాతిలో నుండి వచ్చింది అగ్ని దీన్ని మొత్తం కూడా కాల్చేసింది దేవుడు నేనే అని ప్రూవ్ చేసేసాడు ఇప్పుడు ఏలియా కాలానికి వచ్చేసరికి బలిపీటము బలిపీటం పైన కట్టెలు కట్టెల పైన మాంసము ఈ మాంసాన్ని కట్టెలని బలిపీఠాన్ని శుభ్రంగా తడిపి ఎన్నిసార్లు త్రీ రౌండ్స్ తడిపారండి ఆ చుట్టూ ఉన్నటువంటి కందకం అంతా కూడా మొత్తం తడిసిపోయింది శుభ్రంగా ఇప్పుడు పెట్రోల్ పోసినా కూడా మండే పరిస్థితి లేదు అక్కడ బాగా ఆలోచించండి పెట్రోల్ పోసినా మండే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితులలోని అప్పుడు ముప్పై ఏడో చూడండి ఒక మంచి మాట అంటున్నాడు ఆయన ఏలియా గారు ప్రార్థన చేస్తా యోహోవా నా ప్రార్థన ఆలకించము యోహోవా అయిన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగజేయుదు అనియు ఈ జనులు తెలుసుకొనున్నట్లుగా నా ప్రార్థనను అంగీకరించము అని ఇలా ప్రార్థన చేస్తామన్నాడు అప్పుడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా ఇంకా కంప్లీట్ కూడా కాలేదండి ఏమంటే చూసారా దేవుణ్ణి నమ్మినటువంటి తనకి ఇష్టమైన పిల్లలు ఒకటి అడక్క ముందే దేవుడు రంగంలోకి అలా యాక్షన్లోకి వచ్చేస్తాడు ఏమంటే ప్రార్థన కూడా కంప్లీట్ కావాలి ఇంకా అసలు ఏం చెయ్యాలా అని చెప్పాలనుకున్నది నీ నీ మనసులో ఉన్నటువంటి మాట నీ పెదవుల దాకా రాకమునిపే నీ తండ్రికి తెలుసు ఆ మాట నీకు అక్కడక ఉన్నవేంటో ఆయనకు తెలుసు కాబట్టి ఏలియా గారి ఇంకా కంప్లీట్ కాకమునిపే ఏలియా ఒక లోపల ఉన్నటువంటి హృదయం లోపల ఉన్నటువంటి ఆలోచన దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన దేవుడి పనిని నెరవేర్చేటటువంటి ఆలోచన దేవుణ్ణి ప్రపంచానికి పరిచయం చేసేటటువంటి ఆలోచన అందుకోసమే దేవుడు రంగంలో దిగేశాడు వెంటనే అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యోహో ఆత్మ దిగి యోహో అగ్ని దిగి ఏమంటే అగ్ని ఎక్కడ నుండి దిగింది ఆకాశంలో నుండి దిగింది ఇంతకుముందు ఎక్కడ నుండి వచ్చింది రాళ్లల్లో నుంచి పైకి వచ్చేసింది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసింది ఇలాంటి మెరాకిల్స్ ఎన్ని ఉన్నాయండి బైబుల్లో ఇవన్నీ చదువుతూ ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో తెలుసా అసలు ఎంత ఎంత మంచిగా ఉంటుందో తెలుసా ఏ సినిమా చూసినా కూడా ఈ కిక్ రాదండి బైబుల్ చదువుతూ ఉంటుంటే అలా చదువుతూ ఉన్నా కొద్దిగా చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలనిపించింది ప్రేమైన వాళ్ళ ఎంతో ఇమాజిన్ చేసుకుంటూ చదవండి ఎంత బాగుంటుందంటే ఏమంటే ప్రపంచంలోని చాలామంది సమయం వేస్ట్ చేసుకుంటున్నారు ఏదో రిలాక్సేషన్ కోసం పోతున్నాము అక్కడికి వెళ్తున్నాము ఇక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కానీ నిజమైన రిలాక్సేషన్ ఏంటో తెలుసా మంచిగా సాయంత్రం పూట శుభ్రంగా ఇంటికి వచ్చేసి భోజనం చేసి స్నానం చేసేసి నమ్మండి కూర్చోండి ఇక ఓకేనా వరుసగా ఏదో రెండు నిమిషాలు ఇట చదివి అనుకుంటే నీకు మొక్క కూడా అర్థం కాదు చక్కగా కూర్చో చదువు ఇక మొదలు పెడితే ఎలా ఉండాలో తెలుసా ఆయన చేసి చదివేదంతా కూడా నీ కళ్ళ ముందు పిక్చరైజ్ చేసిన కనపడాలి అప్పుడు దేవుని అద్భుత కార్యాలు కనిపిస్తాయి ప్రియమైన వాళ్ళు చుశారా ఇప్పుడు ఇప్పుడు గిద్యోనికి అద్భుతాన్ని చూపించాడండి దేవుడు అద్భుతాన్ని చూపించేశాడు చూడండి రాతి నుండి అగ్ని బయలుదేరి రావటం అంటే అసలు ఆశ్చర్యపోయి ఉంటాడు ఇదేంటి అసలు అగ్ని ఎక్కడి నుంచి రావటం ఏంటి ఇటన్నింటినీ కాల్చేయటం ఏంటి అన్నటువంటి ఆలోచనతోని ఆ మాట చూడండి ఒక్కసారి చూసుకొని ముగించేసుకుందాం ఆ ఒక్క మాట చూసుకొని ముగించేసుకుందాం న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము వచనం నుంచి దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను అతడు అలాగూ చేయగా యహోవ దూత తన చేతనున్నటువంటి కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను అంతటి యహోవ దోత అతనికి అదృశ్యమాయను అదృశ్యమాయను అదృశ్యమైపోయాడు అప్పుడు అర్థమైపోయిందండి దేవుడే వచ్చేసింది నాయగారికి నో డౌట్ అట్ ఆల్ దేవుడే నాయగారికి వచ్చేసి అయ్యో నేను దేవుడిని చూస్తే చచ్చిపోతానే అన్నటువంటి భయం లోపల పోయిందండి కావడం అయ్యో నేను దేవుడిని చూస్తే చచ్చిపోతానేమో అని అనుకుంటున్నాను వచ్చింది దేవదోత కదా దేవుడే అనుకున్నాడు దేవదోత దేవుడు పంపిస్తేనే వచ్చింది అలా అనుకుంటుంటే దేవుడు దేవుడు అంటున్నాడు చూడండి ఏమంటున్నారు గిద్యోను ఆయన యోహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడ యోహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యోహోవా దూతను చూసి తినేను అప్పుడు యోహోవా నీకు సమాధానము భయపడకము నీ ఉత్సాహవు లోపలేమనుకుంటున్నాడు మానవుడు దూతను చూసిన ప్రతి ఒక్కడు దూతను చూసినోడే చచ్చిపోతాడు అనుకుంటే దేవుణ్ణి చూసినోడు బ్రతుకుతాడా దేవుణ్ణి చూసిన ఏ నరుడును బ్రతకనేరడు దేవుణ్ణి చూసే టైం ఉంది మనం ఈ శరీరంతో కాదు ఈ శరీరం అనేది కేవలం భూమి మీద ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన ఇచ్చినటువంటి చిన్న పనిని సంపూర్ణం చేసి ఆయనకు రిపోర్ట్ ఇస్తే ఆయన చూసేటటువంటి భాగ్యం మనందరికీ కూడా దక్కుతుంది ప్రేమైన వారు ఇప్పుడు కన్ఫామ్ చేసేసుకున్నాడండి కన్ఫామ్ చేసుకొని తన విలువైనటువంటి సమయాన్ని దేవుడిలోకి ఎలా వాడాడో ఎంత విశ్వాసంతో ఒక్కొక్క అడుగు వేసాడో రాబోయేటటువంటి వారం నేర్చుకుందండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ బిడ్డలందరూ తండ్రి ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని తండ్రి మిమ్మల్ని సంపూర్ణంగా తండ్రి తమ జీవితాలలోనికి ఆహ్వానించి తండ్రి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని మీకిచ్చి తమ జీవితాలలో మీ చిత్తాన్ని నెరవేర్చగలిగేరన్నారు తండ్రి మీ బిడ్డలుగా తండ్రి భూమి మీద మేము ప్రస్తుతం భూమి మీద బ్రతుకుతున్నాం మీ పిల్లలైనటువంటి మాకును కూడా అట్టి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి మా ప్రవర్తన అంతటి అందునూ తండ్రి మీరు అధికారం తీసుకోండి మాకు ఏది సరైన మార్గమో ఏది చెడు మార్గమో తండ్రి మీరే మాకు తెలియజేయండి ఒకవేళ చెడు మార్గంలో ఉంటే మీరు మమ్మల్ని గద్దించండి మీరు మమ్మల్ని శిక్షించండి మీ మార్గంలో తండ్రి మమ్మల్ని నిలవబెట్టండి మా ప్రవర్తన అంతటిలో కూడా తండ్రి మీరు సంపూర్ణమైనటువంటి అధికారంతో తండ్రి మా జీవితాలను సరిచేయండి మీ సా చేతి యొక్క సాధనంగా తండ్రి మమ్మల్ని వాడుకోండి మీరు ఎలాగైతే తండ్రి మమ్మల్ని మలచాలనుకున్నారు తండ్రి అలా మలుచుకొని తండ్రి మమ్మల్ని మీరు వాడుకోనమని మన బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి మీ కుమారులు ఈ భూమి మీద బ్రతికినటువంటి యోధులు ఎందరో తండ్రి విశ్వాసంలో మరి ముందుకు ఎలా వెళ్ళారో తండ్రి వారి జీవితాలను మాకు రాయించి మా విశ్వాస జీవితాన్ని తండ్రి అభివృద్ధి పరుస్తున్నందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్తులు స్తోత్రములు ఇంతవరకు కూడా తండ్రి మీరు విత్తినటువంటి విత్తనములు మీరు మాట్లాడిన ప్రతి మాట తండ్రి మా ఆత్మీయ జీవితంలో ఇంకనూ తండ్రి అభివృద్ధి చెందుటకు ఉపయోగించమని తండ్రి మీరే ఫలింప చేయమని బ్రతిమలు తండ్రి ఈ కార్యక్రమాన్ని తండ్రి మరింతవరకు కూడా తండ్రి మీరు చక్కగా మీరు నడిపించినందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్